కాబట్టి అక్కడ ఏదో జరిగింది. అది 800 నుండి 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతని కలిగించింది. అది ఒక ఉల్కన ఏదో కారణం చేత మెల్లగా అక్కడికి దిగిందా. అది జ్ఞానానికి ఇంకా అనుగ్రహానికి ఒక భాండాగారంగా అయింది. చూడండి, మీరు దాని చుట్టూ ఉన్న తీరు గమనిస్తే, భౌగోళిక తీరును మీరు దాని చుట్టూ ఉన్న భౌగోళిక తీరును చూస్తే అది ఒక గడ్డ కట్టినట్టుగా గజిబిజిగా కలిసిన ద్రవ్యరాశి కనపడుతుంది. కాంక్రీట్ లాగా ఉంటుంది. దానిలో భూమిలోకి గుచ్చుకొని అచ్చులు వేసిన కొన్ని గుండరాళ్ళు ఉంటాయి. కాబట్టి అక్కడ ఏదో జరిగింది. అది 800 నుండి 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతని కలిగించింది. ఉష్ణోగ్రత మట్టిని కరిగించింది, కానీ అది రాళ్లను కరిగించలేదు. ఒక అగ్నిపర్వతం బద్దలైతే రాళ్లు కరుగుతాయి, ఎందుకంటే ఉష్ణోగ్రతలు 3000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళతాయి కాబట్టి. ఒకవేళ ఉల్కపాతం వచ్చి పడితే ఉష్ణోగ్రతలు 4000 నుంచి 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వెళతాయి కాబట్టి అన్నీ కరిగిపోతాయి. సాధారణంగా అటువంటి ఉష్ణోగ్రతలను కలగజేసే విషయాలు మనకు తెలిసి ఈ రెండే. లేదా ఒక టెక్టోనిక్ ప్లేట్లు కదిలితే ఈ ప్రదేశంలో అది ఖచ్చితంగా జరిగింది. వాటి కదలికలు చోటు చేసుకుంటే అప్పుడు కూడా ఉష్ణోగ్రత పెరగవచ్చు, ఎందుకంటే ఘర్షణ కారణంగా విషయాలు కరిగే అవకాశం ఉంటుంది. నా దగ్గర వాస్తవానికి అక్కడ ఎటువంటి ఉష్ణోగ్రతలు చోటు చేసుకున్నాయన్న శాస్త్రీయ సమాచారం లేదు. కొంతమంది రష్యన్ సైంటిస్టులు ఏమంటున్నారంటే, ఈ టెక్టోనిక్ ప్లేట్ల యొక్క ఘర్షణ ఆ విధంగా 800 నుండి 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను కలిగిస్తుంది, అప్పుడు మట్టి కరిగే అవకాశం ఉంది అంటూ ఇదంతా చెప్తున్నారు. అలా జరిగే అవకాశం ఉంది. అది అత్యంత సమంజసమైన ఒకరు ఇవ్వగలిగిన శాస్త్రీయ విశ్లేషణగా అనిపిస్తుంది. కాబట్టి మట్టి కరిగింది, రాళ్లు కరగలేదు. అందుకే మీరు చూడొచ్చు ఆ పర్వతాలన్నీ ఒక కాంక్రీట్ లాగా ఉంటాయి, ఇంకా కూర్చబడ్డ గుండరాళ్లను కలిగి ఉంటాయి. అక్కడ చుట్టూ ఉన్న పర్వతాలన్నీ కూడా మీరు నడిచేటప్పుడు గమనిస్తే కాంక్రీట్ పర్వతాల్లాగా ఉంటాయి. మీరు గుండరాళ్లను ఇంకా కరిగిన మట్టిని గమనించవచ్చు. కానీ కైలాస పర్వతం ఒక్కటి మాత్రమే ఒక స్టీల్ పర్వతంలాగా, ఒక నల్లని స్టీల్ లాగా అది అక్కడ నిల్చుని ఉంటుంది. పోయినసారి మేము పర్వతం వద్దకు వెళ్ళి ఆ పర్వతం నుంచి రాళ్లను తీసుకురమ్మని మనుషులను పంపించాం. అవి మా వద్ద ఉన్నాయి. శక్తిపరంగా చూస్తే అవి ఎంతో గొప్పగా ప్రకంపిస్తున్నాయి, కానీ వాటి భౌగోళిక నిర్మాణం ఏంటనేది మాకు తెలియదు. అది ఒక ఉల్క లేదంటే అది ఈ భూమి నుంచే పొడుచుకొని వచ్చిందా, ఖచ్చితంగా ఏంటది అనేది మనకు తెలీదు. భౌగోళ శాస్త్రపరంగా వారు అది భూమిలో నుంచి పొడుచుకొని వచ్చింది అని అంటుంటారు. ఇలా ఎందుకు పొడుచుకొని వచ్చింది, ఏమిటి అనే విషయాల గురించి నాకు ఏ విధమైన తార్కిక విశ్లేషణ దొరకలేదు ఇప్పటి వరకు. ఒక శిఖరం అలా ఎందుకు పైకి పొడుచుకొని వస్తుందో నిజంగా నాకు తెలీదు. అది టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల అయితే అది ఒకే విధమైనదై ఉండాలి. మీరు భారతీయ హిమాలయాల్లో చూసినట్టుగా ఉంటుంది, దానిలో కూడా శిఖరాలుంటాయి, కానీ అన్నీ ఒకే విధమైనవి, కానీ ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి. దానికి భౌగోళికపరమైన వివరణ ఉండి ఉండొచ్చు, నాకు తెలీదు. కానీ మీరు చూడవచ్చు భౌగోళికపరంగా అది పూర్తిగా ఒక భిన్నమైన నిర్మాణం. మీరు దీని గురించి అద్భుతమైన కథనాలు అల్లవచ్చు, లేదా ఒకవేళ అలాంటిదేమీ కాక అది కేవలం సహజంగా ఏర్పడే పర్వతమై ఏదో ఒక కారణం చేత ఈ శిఖరానికి మరింత సమగ్రత వచ్చి ఉంటే, స్పష్టంగా దానికి నిజంగానే మరింత సమగ్రత ఉంది. అది నిర్మించబడిన రాయి వల్ల. కాబట్టి శివుడు ఇంకా ఇతర యోగులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు, ఎందుకంటే ఇది ఒక మంచి ప్రదేశం కాబట్టి. అది అత్యంత సమంజసమైన కారణమై ఉండొచ్చు, లేదా మరేదైనా వింత జరుగుతూ ఉండుండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒక వింత సరస్సు ఉంది దానికి పక్కనే. కాబట్టి దాని ఉద్భవంలో వింతైన విషయం ఏదైనా జరుగుతూ ఉండే అవకాశం ఉంది, లేదా అది సహజంగా ఏర్పడే భౌగోళ ప్రక్రియ కూడా అయ్యి ఉండొచ్చు. రెండూ అయ్యే ఆస్కారం ఉంది. మనకి ఒక శాస్త్రీయ వివరణ అవసరం. ప్రస్తుతం మనకి ఆ వివరణ ఇంకా దొరకలేదు. కథపరంగా చూస్తే శివుడు ఎప్పుడూ కైలాస పర్వతం యొక్క శిఖరం మీద కూర్చునుంటాడు. పార్వతీదేవిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటాడు, తన ఎడమ ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటాడు. ఇదంతా మనం ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కథ జీవితంలోని ఒక నిర్దిష్టమైన పార్శ్వాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తుంది.
అది ఒక భౌతికమైన విషయం కాదు. అక్కడ ఒక మనిషి కూర్చొని ఉండడం, ఇంకా అతని ఒడిలో ఒక స్త్రీ కూర్చొని ఉండడం ఇది కాదు అక్కడ విషయం. జీవం ఏ విధంగా నిర్మితమవుతుందో ఆ కథ ఈ విధంగా ఉంటుంది. జీవం యొక్క శాస్త్రీయతను ఒక కథ రూపంలో వ్యక్తపరిచారు. అది జీవాన్ని గురించిన ఒక మాండలిక అభివర్ణన. కాబట్టి అతను ఈ శిఖరం మీద కూర్చునుంటాడు. ఎప్పుడు ఒకవేళ అతను అసలైన కైలాసానికి వెళితే తప్ప, కొన్నిసార్లు అతను అక్కడికి వెళ్తూ ఉంటాడు, అప్పుడు మాత్రమే అతను అక్కడ ఉండడు. కాబట్టి కైలాసం అనేది అతని అసలైన స్థానం. సో కైలాష్ ఇస్ హిస్ ఒరిజినల్ అబౌట్. ఇది అతని పర్యాటక కైలాసం. దీనికి సంబంధించి ఎన్నో విషయాలున్నాయి. అసలు ఈ పదార్థం ఏమిటో, దాని లక్షణం ఏమిటో కనుగొంటామని మేము మీకు చెబుతూ ఉన్నాం. అలాగే మేము డెట్రాయిట్లోని ఒక మెడిటేటర్ వద్దకు ఒక రాయిని ఇచ్చి పంపాము. వారు కనుగొనాల్సి ఉంది. వాళ్ళు దీన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తారో ఏమో నాకు తెలియదు. మరి వాళ్ళకి మంచి రాళ్ళు దొరికే, వాళ్ళు వాటిని పూజ గదిలో పెట్టుకుని ఉంటుంటారు. ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు తిరిగి ఎటువంటి రిపోర్ట్లు రాలేదు. మరొకరు అరిజోనాలో మరొక ప్రాంతం ఉందని చెప్పి వీటిని అక్కడికి పంపిస్తామని నా వద్ద నుంచి మరికొన్ని రాళ్లను తీసుకున్నారు. అవి ఎక్కడికి వెళ్ళాయో కూడా నాకు తెలీదు. ఇక ఇవి పక్కన పెడితే మనకు ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పర్వతం స్వభావం కాదు, అది ఎట్లా ఏర్పడింది అన్నది కాదు. అది ఎలా ఏర్పడినా సరే అది ఒక ఉల్కన, ఏదో కారణం చేత మెల్లగా అక్కడికి దిగిందా, ఇవన్నీ కాదు. బహుశా అది సహజంగా ఏర్పడినదే అయి ఉండొచ్చు. కానీ మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే అది దేనికి, ప్రస్తుతం అదే దీనికి ఒక భాండాగారంగా ఉంది అన్నది. అది జ్ఞానానికి ఇంకా అనుగ్రహానికి ఒక భాండాగారంగా అయింది. మనకు ముఖ్యమైన విషయం అదొక్కటే.